नमस्ते श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्ये राहवे केतवे नमः। मरे प्रति मासंलो चेप्पुकुनेटुवंटि पक्ष फलालु ई आगस्ट मासानिकि 16వ तारीख नुंडि 31వ तारीख वरकु ई पक्ष फलालु तेलुसुकुने मुंदु ओचार रीत्या ग्रहालु ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి ఉన్నాయి అనే తెలుసుకుందాం। ముందుగా మేష రాశిలో రాహుతో పాటు బృహస్పతి అక్కడే ఉన్నారు। అయితే అంతకు ముందులా కాకుండా కొంచెం దూరం ఏర్పడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి। ఇక కర్కాటక రాశిలో రవి శుక్రులు ఇద్దరు ఉన్నారు। సింహ రాశిలో బుధుడు కుజుడు ఉన్నాడు। కుజుడు మార్పు అయితే ఉంటుంది। అలాగే ముందున్నటువంటి బుధుడు కూడా 24 నుండి వక్రగతి చెందడం అనేటువంటి వక్రగతిలోకి వెళ్ళడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది। తదుపరి తులారాశిలో కేతు భగవానుడు ఉన్నాడు। అలాగే మరి కుంభరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు। ఇది గ్రహస్థితి। మరి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు దాదాపుగా వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి, అంటే ఇటు శని కానీ ఇటు బుధుడు కానీ। అంతేకాకుండా ఇక్కడ మనకి శని యొక్క దృష్టి కుజుడి మీద, కుజుడి యొక్క దృష్టి శని మీద, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశి వారికి, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దీనివల్ల మనకంటే ఈ 15 రోజులు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక తెలుసుకున్నట్టయితే ఏదైనా రాబోయే కష్టం నష్టం ఇలాంటివి ముందుగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు। అందులో భాగంగానే మనం ఒక్కొక్క రాశికి ఏ రకమైనటువంటి ప్రార్థన, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ ముందుకు నడుద్దాం। తదుపరి రాశి మిథున రాశి। మిథున రాశి వారికి ఆగస్టు 16 నుండి 31 వరకు ఈ పక్షం రోజులు ఫలితం ఎలా ఉన్నాయి అంటే వీరికి ముఖ్యంగా చెప్పగలిగినటువంటిది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు। ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు రవి ఉన్నాడు। శుక్రుడు పరిస్థితి మనకు తెలుసు, రవితో పూర్తిగా దగ్గరగా ఉన్నాడు, అందువల్ల మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది। అయినా కూడా ఉద్యోగపరమైనటువంటి లాభాలు అయితే ఉంటాయి। రాష్ట్రాధిపతి బుధుడు రాశికి తృతీయ స్థానంలో ఉన్నాడు, 24 నుండి వక్ర స్థితిలోకి వెళ్తాడు, కుజుడు అక్కడే ఉన్నాడు, బుధుడు బలం కొంత తగ్గుతుంది అని చెప్పొచ్చు। అయితే పంచమంలో కేతు ఉన్నాడు, నవమంలో శని ఉన్నాడు, 11లో మనకు రాహు కనిపిస్తున్నాడు। ఇలా ఉన్నప్పుడు వ్యాపారం ఎలా ఉంటుంది అంటే పెద్ద లాభాలు అయితే కనిపించవు, అలానే నష్టాలు ఉండవు, న్యూట్రల్గా సాగుతూ ఉంటుంది। కాబట్టి ఈ 15 రోజులు ఎలాంటి పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారంలో చేయదలిసినటువంటి మార్పులు కానీ ఏమీ చేయకుండా ఉంటే మంచిది, న్యూట్రల్గా నడుస్తుంది। ఇక బుధ శుక్రులు ప్రస్తుతంగా వీక్గా ఉన్నారు కాబట్టి మనము ఏదైనా సరే ట్రేడింగ్స్ అవి ఇవి చేస్తుంటారు కదా, వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తతో ఉండి ఈ 15 రోజులు ఆ విషయం జోలికి వెళ్ళినట్టయితే మీరు కష్టాల్లోకి వెళ్ళకుండా ఉండగలుగుతారు। అలాగే భాగ్యంలో శని ఉండడం వల్ల కొంత మనకు నిరాశ, నిస్పృహ, ఇది చేయలేము, ఏమో ఏ చేసినా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనేటువంటి భావోద్వేగాలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది। కొంత మన కాన్ఫిడెన్స్, ఇది నేను చేసినా రాదు, నేను ఏం చేసినా ఇలాగే ఉంటాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా ఉద్యోగంలో కూడా నేను ఎంత పని చేసినా మార్పు రాదు, ఇలాంటి నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది। కాబట్టి ఇవేవి దగ్గరి చేరకుండా దగ్గరగా ఉండడానికి, మన మీద మనకు ధైర్యం రావడానికి, మనం చేస్తున్నంత పని ఎప్పుడు ఇదే జీవితం కాదు, ఈ 15 రోజుల తర్వాత హాయిగా ఉంటుందనే నమ్మకంతో అమ్మ నామాన్ని నిరంతరం జపించండి। ఏ అమ్మ నామం జపించాలి అంటే హాయిగా దుర్గానామంను దుర్గాలు రాకుండా, దుర్గమములు రాకుండా ఉండడం కోసం తల్లి దుర్గాదేవి గుడికి వెళ్ళడం కానీ, ఓం దుర్గే నమః అంటూ నిరంతరం జపించడం కానీ, లేకపోతే శ్రీమాత్రే నమః అంటూ జపించడం కానీ, ఇంకా వీలైతే లలిత సహస్రాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి। వీలైతే చదవండి, వీలు లేదు నాకు రాదు నేను చదవలేను అన్నటువంటి వారు కనీసం వినండి, ఇవి రాదు అంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ నిత్యం నిరంతరం, అది ఏ పని చేస్తున్నా ఏ పని చెయ్యాలని తలంచినా ప్రతినిత్యం ఆ చాంటింగ్ అనేది చెయ్యండి।
ఈ విఘ్నాలు ఏవీ లేకుండా ఆ నిరాశ నిస్పృహలు లేకుండా మనకు ఏదో వైరాగ్యంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి రాకుండా హాయిగా ఉంటుంది. కాకపోతే మనం చెప్పొచ్చు ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం నష్టాలు జరుగుతాయన్నది గుర్తుపెట్టుకొని ఈ నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఆచితూచి ముందుగా అడుగు వేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు గోచార రీత్యా, మనం ముందు నుండి చెప్పుకున్నట్టుగా గోచార రీత్యా అంటే ఇది 100% అక్యురేట్గా ఉంటుంది అని చెప్పలేము. చాలామంది అంటుంటారు ప్రతి నెల ఒకలాగే ఉంది, లేకపోతే అన్ని గ్రహాలకు ఒకలాగే చెప్తున్నారు, ఇలాంటి మాటలు ఉంటూ ఉంటాయి. కారణం ఈ గ్రహస్థితిలో ఏ ఏ గ్రహం మనకు ఏ రకమైనటువంటి స్థితినిస్తుంది, ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉపస్థితి అయి ఉంటే ఎలా ఉంటుంది అన్నది మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకు అంటే గోచార రీత్యా గ్రహాల యొక్క గమనం జరుగుతూ ఉంది, దాని ప్రకారంగా వెళుతూ ఉంటే ఎక్కడెక్కడ అవుతున్నారన్న దాన్ని బట్టి చెప్తామే. కానీ నిజానికి జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, అవి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వేటితో ఎత్తు చెందాయి, వేటి దృష్టి వేటిపైన ఉన్నది అన్న దాని మీద మేజర్గా మన జాతకం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అలాంటిదే, అంటే ఇక్కడ ఉండేటువంటి యోగకారకమైనటువంటి గ్రహాలు అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉన్నప్పుడు 100% మన జాతకం చెప్పినది చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది గోచార రీత్యా మనకు అసలు జాతకమే తెలియదు, మన జన్మకుండలే తెలియదు అన్నప్పుడు గోచార రీత్యా మనం చెప్పేదాని మీద కొంత ఆధారపడటం ఉంటుంది. అలా కాదు, మనకు జన్మకుండలిలో గ్రహాల స్థితి తెలుసు, అందులో కొంత తెలుసు, ఏ గ్రహం యోగించడం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు అన్నది, అట్లాగే దశ ఏ దశ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలిసిన వారికి ఇది ఇంకా సులభంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కాబట్టి మీరు అంటే గోచార రీత్యా ఉన్నటువంటి ఈ గ్రహాల స్థితి ఇలా ఉన్నప్పుడు ఏ గ్రహమైనా అనుకూలించకుండా ఉంటే ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి పూజ చేసుకోవాలి, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి అనేటువంటి దాని మీద కనుక శ్రద్ధ పెట్టినట్టయితే దీనివల్ల మనకు వచ్చే నష్టాలు అవి రాకుండా ఉంటాయి. అందరికీ శుభం కలగాలనే కోరుకుంటాం. ఆ శుభం అందరికి కూడా ఉండేటువంటి కష్టాలు లేకుండా దైవ దృష్టి అందరి మీద పడాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల యొక్క మరి అనుకూలత అననుకూలత వీటి గురించి మనం గోచార ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ గోచారంలో మనం తెలుసుకున్నప్పుడు నిజానికి ఇది అందరికీ సంబంధించిందా కొందరికి సంబంధించిందా, కొంతమందికి ఇది నిజమే ఇలాగే కలిసి వచ్చింది ఇలాగే ఉంది అనిపిస్తుంది, కొంతమందికి మాకు ఏది కూడా మీరు చెప్పినట్టుగా లేదు అనిపిస్తుంది. దీనికి కారణం ఒకటే. కారణం ఏమిటి అంటే నిజంగా మన గోచార రీత్యా మన కుండల్లో ఉన్నటువంటి నక్షత్రాల సమూహం కానీ నక్షత్రాల అంటే ఒక్కొక్క నక్షత్రం యొక్క యుతి దృష్టి లేదా ఉచ్చ నీచలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశను బట్టి మనకు కొంత ఫలితాలు అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ ఏం నడుస్తుంది, అందులో మరి ఈ గ్రహాల యొక్క స్థితి ఎట్లా ఉంది, ఈ విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 15 రోజుల గురించి చెప్పుకుంటే మరి ఇక్కడ వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాల గురించి చెప్పుకుంటాం. బుధుడు శుక్రుడు వక్రగతిలో ఉన్నాడని కొన్ని చోట్ల మరి 1, 2, 3 గ్రహాలు ఒక చోట ఉండడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. దీనివల్ల మంచి కానీ చెడు కానీ ఏదైనా ఎలా ఉంది అంటే అక్కడ మన జన్మజాతకంలో ఉన్నటువంటి మన యొక్క కుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది, దృష్టిని బట్టి ఉంటుంది, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఉంటుంది, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థలాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఈ జాతకాన్ని దీనికి ఈ చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు కనుక ఉన్నటువంటి మనకి ఏదైనా కష్టం నష్టం రాకుండా ఉండాలంటే మనం చెప్పబోయేటువంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఏమీ లేదండి. ఏ గ్రహాన్ని అనుకూలత చేసుకోవడం, ఆ గ్రహ ఆరాధన చేయడం, అలాగే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతలు కానీ లేదా మన ఇష్ట దేవతను కానీ ఆరాధించడం అనేటువంటివి చేసినప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖంగా ఉండగలిగేటువంటి స్థితి వస్తుంది. అందరం ఆనందంగా ఉండాలని ఆలోచిద్దాం. ఆ ఆనందంగా సంతోషంగా ఉంటూ సర్వే జన సుఖనోభవంతో అంటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.